हाई गाइस नेनु मी प्रणवनी इवाल मीकु चिकेन कीमा तो ओक रेसिपी चूपिबोतुन्नानु ई रेसिपीनी मीरु स्नैक ला तिनोच्चु मेन कोर्स लो ग्रेवीस लो याड चेसुकोनि तिनोच्चु इदि चिकेन कीमा चिकेन कीमा नि नेनु हाफ मिक्सी लेस पेस्ट चेसि पेट्टुकुन्नानु मिगिलिंदि इला चंकीगाने उंचुकुन्नानु ई चिकेन इदि ब्रेस्ट मीट तो चेसिंदि सो चाला लीन गा उंटदि दींट्लो फैट नि प्लस मॉइश्चर नि याड चेयडानिकि नेनु बटर वेस्तुन्नानु ई बटर नि ई चिकेन मोत्तं कोट अय्येलागा ओकसारि बागा कलिपेसुकोंडि दीनि वल्ल मनं फ्राई चेसुकुन्नप्पुडु తినేటప్పుడు ఇది చాలా జ్యూసీగా ఉంటుంది ఎందుకంటే ఇందులో ఫ్యాట్ కంటెంట్ బ్రెస్ట్ మీట్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండేది కాబట్టి డ్రై అయిపోకుండా ఈ బటర్ మనకు హెల్ప్ చేస్తుంది మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంది కొంచెం చంకీగా వదిలేసాం కదా అదంతా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మనం దీంట్లో ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము బాగా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ థిన్గా స్లైసెస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు దీంట్లో కొంచెం గార్లిక్ మిన్స్ కొంచెం జింజర్ మిన్స్ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఫ్రెష్ జింజర్ గార్లిక్ వేసుకుంటే చాలా బాగుంటుంది తిన్నాక అదే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే ఒక హాఫ్ స్మెల్ వచ్చింది సో దానికోసం ఫ్రెష్గా జింజర్ గార్లిక్ వేసుకోండి కొరియాండర్ కొత్తిమీర ఇది కూడా బాగా సన్నగా తరిగేసుకోండి ఇందులో కొంచెం పుదీనా నేను వేసినవన్నీ బాగా ఫైన్గా థిన్గా స్లైస్ చేసుకున్నాను ఎందుకంటే ఏది మనకి చంకీగా ఉండకూడదు మొత్తం కీమాలో కలిసి పెట్టేట్టు ఉండాలి అందుకని ఫైన్గా చాప్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోండి దీంట్లోనే కొంచెం లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి ఈ చికెన్లో మనం చాప్ చేసిన అన్నీ వేసి కలిపేసుకున్నాము ఇప్పుడు దీంట్లో మనం దించుకులో కొంచెం పెప్పర్ వేసుకొని లైట్గా క్రష్ చేసుకుందాం ఫైన్గా క్రష్ చేయకండి అక్కడక్కడ తగులుతూ ఉంటే తినేటప్పుడు పెప్పర్ చాలా మంచి టేస్ట్ ఇచ్చింది ఈ క్రష్ చేసుకున్న పెప్పర్ ఈ చికెన్ సరిపడా సాల్ట్ సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనం స్నాక్లా తింటున్నాం కాబట్టి దీన్ని కొంచెం తక్కువగానే వేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం రోస్టెడ్ చనా దాల్ ఫ్లవర్ అంటే పుట్నాల్ని పొడి చేసి పెట్టుకున్నాము దీనివల్ల మనకి ఈ చికెన్కి మనం స్ట్రింక్ అవ్వకుండా టెక్స్చర్ హోల్డ్ చేయడం పనికొచ్చింది సో కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత పుట్నాల పొడి బేసన్ వేసుకుంటే మీకు రా ఫ్లేవర్ వచ్చేది అందుకని నేను పుట్నాల పొడి వేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లోంచి ఒక చిన్న ఉండలా తీసుకొని దాని చేత్తో రౌండ్గా చేసుకొని ఇలా ఫ్లాట్గా అవుతాయి అండి ప్యాటీలాగా దీంట్లో ఆల్రెడీ మనం బటర్ అవన్నీ వేసాం కాబట్టి మనకి ఇంకేం అవసరం లేదు ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయినా ఒకవేళ మీరు రెగ్యులర్ ప్యాన్ వాడుతున్నారంటే ఆయిల్ వేసుకొని కొంచెం దాని మీద ఉప్పు వేసేస్తే కింద మనకి ఈ ప్యాటీ అనేది అంటుకోకుండా ఉంటుంది ఇలా పెట్టేసి మిగతావి కూడా అలానే చేసేసుకొని తవా పైన పెట్టేసుకో ఇదే మిక్సర్ని మీరు పెద్ద సైజులో చేసుకుంటే మీరు బర్గర్ ప్యాటీలా కూడా వాడుకోవచ్చు దీనికి మనం కొంచెం ఎగ్ కోటింగ్ ఇచ్చి బ్రెడ్ క్రమ్లో రోల్ చేసేసి డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీ ప్యాటీస్ మీ దగ్గర మక్కని సాస్ కానీ పాల గ్రేవీ కానీ ఏదైనా ఉంటే వాటర్ చేసుకున్నా కానీ అయిపోయింది సో 1 డిష్లో 3 రెసిపీస్ వచ్చేస్తాయి మీకు కబాబ్లా చేసుకోవచ్చు ప్యాటీస్లా చేసుకోవచ్చు బర్గర్లా కూడా చేసుకోవచ్చు సో వీటన్నింటిని 2 పక్కల మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి 2 సైడ్లు తిప్పి కాల్చుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది ఇది ఒక 3 to 4 మినిట్స్ పట్టిద్ది మొత్తం మంచిగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే 2 సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చింది దాని తర్వాత ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చూసారు కదా వీటన్నింటిని మంచిగా 2 పక్కల బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోండి పొరపాటున కూడా మీరు ఇలా నొక్కకండి ఇలా బాగా చాలా టెంప్టింగ్గా ఉంటుంది ఇలా నొక్కాలి నొక్కాలి అని అప్పుడు దీంట్లో ఉన్న జ్యూసెస్ అన్ని బయటకు వచ్చి పీస్ అనేది చాలా థిన్గా అయిపోతుంది మీకు నచ్చిన సైజెస్లో చేసుకోవచ్చు ఒకటి చిన్నది ఒకటి పెద్ద ఇలా కావాలంటే అలా చేసుకోవచ్చు చిన్న సైజెస్లో పెద్ద సైజెస్లో ఇవి ఒక 3 to 4 మినిట్స్ పట్టిద్దాం అని బోత్ సైజ్ కుక్ అవ్వడానికి సో జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి కింద మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కింద అంటుకునే ఛాన్సే ఉండదు సో ఇప్పుడు వీటన్నిటిని తీసేసి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ తవా పైన కుక్ చేసుకున్న వీటిని ఒకవేళ దీన్ని స్నాక్లా తినాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడికి ఫినిష్ చేసి తినేయచ్చు లేదు బర్గర్లా చేసుకోవాలి అనుకుంటే మీరు బన్ని కొంచెం బటర్తో టోస్ట్ చేసుకొని కొంచెం ఆనియన్ కొంచెం టొమాటో పెట్టుకొని దీన్ని మధ్యలో పెట్టుకొని బర్గర్లా తినేయచ్చు లేదు మెయిన్ కోర్స్లో తినాలి అంటే ఇలా ఏదైనా మిగిలిన గ్రేవీ ఉంటే ఇది వాషప్ మార్నింగ్ చేసిన మక్నీ గ్రేవీ దీని ఇంతకుముందు వీడియోలో మీరు ఆల్రెడీ ఈ గ్రేవీ ఎలా చేసారో చూసిండొచ్చు దాన్నే నేను 2 పక్కల పోసేసుకుంటాను ఇప్పుడు చూసారు కదా ఇలా
మీరు మిగిలిన గ్రేవీస్ కానీ ఇంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రేవీస్తో కానీ చికెన్ కానీ ఇలాంటివి ఏమైనా వేసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కొత్త రెసిపీస్ క్రియేట్ చేయొచ్చు. సో దీంట్లో మనం ఇంకా కొంచెం ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి కొంచెం పెరి పెరి పౌడర్, ఈ మక్నీ సాస్, ఈ చికెన్, ఈ పెరి పెరి పౌడర్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్, నాకైతే విపరీతంగా ఇష్టం. ఈ మిగిలిపోయిన మిన్స్ తోటి ఈవినింగ్ వాషప్ బర్గర్ చేద్దామన్నాను. సో అందుకని దీన్ని ఇలానే అట్టి పెట్టాను. మీరు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే దీంట్లో 2-3 రెసిపీస్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. దీన్ని కొంచెం సాస్ వేసేసి దీనిపైన మనం వేసిన బటర్ వల్ల జ్యూసినెస్ అనేది చాలా బాగా హీట్ అయింది. సో మీ అందరికీ నచ్చింది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.